Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Paranalo AP Super Power. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ఎడాపెడా సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ జగన్ పాలనకు ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు అందాయి. జగన్ పరిపాలనలో మరో 15 ఏళ్లలో ఏపీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకోనుందని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ను ఇంతగా ఆకాశానికి ఎత్తేసింది మరెవరో కాదు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద బ్యాంకు నాబార్డు చైర్మన్ జిఆర్ చింతల. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాళా దశకు చేరిందని, అభివృద్ధి పనుల్లో రాష్ట్రం తన వాటా కూడా ఇచ్చుకోవాలని దుస్థితికి దిగజారిందని, సంక్షేమ పథకాల కోసం జగన్ చేస్తున్న అప్పులు ఏపీ పాలిట ప్రమాద సంకేతాలని, ఏపీకి రుణాలు ఇస్తే బ్యాంకులకు నష్టాలు తప్పవంటూ గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ బడా నేతలు, వైసీపీ రెబల్స్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో ఓ అనూహ్య ఘట్టం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద బ్యాంకు మాత్రం జగన్ను పొగడ్తలతో ముంచెత్తింది. వైసీపీ అధినేత చేతలతో ఏపీ రూపురేఖలే మారిపోతాయని అంటోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే నాబార్డ్ మన దేశంలో అత్యున్నత అభివృద్ధి ఆర్థిక సంస్థ అన్న విషయం తెలిసిందే. ఏపీ ఆర్థిక దుస్థితిని కేంద్ర ఆర్థిక శాఖకు వివరిస్తూ కొత్త రుణాల విషయంలో కట్టడి అవసరమని సురేష్ ప్రభు లాంటి బీజేపీ సీనియర్లు హెచ్చరించగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అడుగు ముందుకు వేసి పార్లమెంటులోనే సంచలన ప్రతిపాదన చేశారు. జగన్ లాంటి నేతలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్న ఉచిత పథకాలతో రాష్ట్రాలే కాకుండా వాటికి రుణాలు ఇచ్చే బ్యాంకులు దివాళా తీస్తాయని, ఈ ప్రమాదాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుకోవాలని, రాష్ట్రాల బడ్జెట్ ఆదాయ పరిమితులకు లోబడే ఉచిత పథకాలు ఉండేలా కేంద్రం కట్టడి చర్యలకు దిగాలని రఘురామకృష్ణంరాజు పార్లమెంటులో కోరారు. కానీ ఏపీ సీఎం జగన్తో భేటీ అయిన నాబార్డు చైర్మన్ జిఆర్ చింతల దీనికి పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యాఖ్యలు, సంస్థాగత వ్యూహాలు వేర్వేరు అంశాలే అయినప్పటికీ జగన్ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారాలు చర్చనీయాంశమయ్యాయి. అన్ని రకాలుగా దిగజారిన ఏపీ ఆర్థిక పరిస్థితిని ఎత్తుచూపుతూ కేంద్ర కేబినెట్లో టాప్ 5గా కొనసాగుతున్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా సంచలన ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగన్ సర్కార్ తన వాటా నిధులను సమకూర్చలేమని చెబుతుండటంతో ఏపీలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, నాటి చంద్రబాబు ప్రభుత్వం కొంత డబ్బును హామీగా చెల్లించినా మిగతా మొత్తాన్ని కట్టలేక జగన్ చేతులెత్తేశాడంటూ గోయల్ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. కేంద్రం చేసిన ఈ ప్రకటన ప్రతిపక్షాలు, ముఖ్యంగా జగన్ వ్యతిరేకులకు ఓ ఆయుధంలా మారింది. కానీ గంటల వ్యవధిలోనే సీన్ మరోలా కనిపించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థ నాబార్డు జగన్ చేపడుతున్న పథకాలను, ఏపీ అభ్యున్నత కోసం ఆయన పడుతున్న తపనను వేనుళ్ళ పొగిడింది. కొత్త రుణాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ చాలా బాగున్నాయని, ఈ ప్రాజెక్టులపై తాము చాలా ఆసక్తిగా ఉన్నామని నాబార్డు చైర్మన్ జిఆర్ చింతల స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన ఆయన నాబార్డు ఆర్థిక సాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు రాష్ట్రంలో విద్యా వైద్య రంగంతో పాటు ఇతర రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను చింతలకు వివరించారు. వాటిని శ్రద్ధగా ఆలకించిన నాబార్డు చైర్మన్ ఏపీ సీఎంను పోర్టల్తో ముంచెత్తారు. జగన్ను నవరత్నాల సీఎం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం కింద 10 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, తొలి విడతలో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు 652 కోట్లు ఇవ్వగా, మిగిలిన స్కూళ్లలో పనుల కోసం మరో 2000 కోట్లు ఇవ్వాలని చైర్మన్ జిఆర్ చింతలను సీఎం జగన్ కోరారు. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ పేరుతో అంగన్వాడి కేంద్రాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ప్రజారోగ్య రంగంలో కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని, ఆర్బీకేలు, మల్టీపర్పస్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, జనతా బజార్ల ఏర్పాటుతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, తాగునీటి సరఫరాకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టామని, వీటికి తగిన విధంగా రుణ సహాయం అందించాలని జగన్ కోరారు. సీఎం జగన్తో భేటీ తర్వాత నాబార్డు చైర్మన్ జిఆర్ చింతల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ నవరత్నాల సీఎం అని పొగుడుతూ కీలక రంగాల్లో మార్పులు తీసుకురావడం కోసం జగన్ ఎంతో తపన పడుతున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రితో అనేక అంశాలపై చర్చించానని, సీఎం చేపట్టిన అనేక కార్యక్రమాలు పథకాల వల్ల వచ్చే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్వరూపం పూర్తిగా మారబోతోందని అన్నారు. ఇప్పటికే ఏపీ ప్రజలకు మంచి చదువు, మంచి వైద్యం అందుతున్నాయని,
వీటిని ఇలాగే ముందుకు తీసుకెళ్తే ఏపీ దశ పూర్తిగా మారుతుందని నాబార్డ్ చైర్మన్ జిఆర్ చింతల పేర్కొన్నారు.